బాగున్నావా? బాగున్నా బాగున్నా. ఓ కార్ బాగుంది, ముద్దుగా కొన్నవా? ఏంది కొన్నా? కొన్నా కొన్నవా? ఎంత పడ్డదండి? 2,70,000. ఓ బానే పడ్డది, మరి మంచినే పడ్డది కదా, తక్కువలల్లా? ఆ తక్కువనే మంచినే తీసుకో. అదా కొన్నావా? అవు ఇప్పుడే కొన్నా ట్రాక్టర్. మేము ట్రాక్టర్ కొన్నావా? అవు. ఓలకు మా మన్వాడికి. మన్వాడిక ఎట్లున్నది? మరి మంచుకున్నదా? ఆ జబర్దస్త్ ఉన్నది. కొన్నారు కదా, మంచిగున్నదా? మంచిగున్నది. యాలం పాటలు కొన్నారా? అవు అవు యాలం పాటలు. హైదరాబాద్ హైదరాబాద్? ఏం కొందామని వచ్చినావు? ట్రాక్టర్ కొందామని వచ్చిన. చూసినావు? మళ్ళా చూసిన. మంచిగుందా? మంచిగుంది. మరి ఈ ట్రాక్టర్ లీడ్ ఉన్నాయా అనేసి ఎట్లా తెలిసింది? యూట్యూబ్ లో చూసినక్క. యూట్యూబ్ లో చూసినావా? అబ్బో యూట్యూబ్ లో చూసి గిరిదాకా వచ్చినావు. నేను చెప్పడం కాదు, నువ్వేంటంటే మెకానిక్ తీసుకొచ్చి చూపించుకున్నా, నువ్వు చూపించుకుని నీకు నచ్చినాకే మాట్లాడదాం. ఏముంది దాంట్లో? మన్వాడు మెకానిక్ అంటే తోలుకొస్తావా? మళ్ళా తోలుకొద్దాం దాదా, తోలుకొచ్చి చూపిద్దాం. నాకైతే మంచి నచ్చింది, కండిషన్ కూడా బాగుంది. ఒకసారి మెకానిక్ తోలుకొచ్చి చూద్దాం. చూసినాక అప్పుడు రేట్ తగ్గ చేస్తాడు ఏమన్నా మాట్లాడినాక తీసుకుందాం. ఆ బ్యాగ్ ఇక్కడ పట్టుకుంటా. నొప్పి అవుతున్నది. కిస్తీ ఎంత కట్టాలి? ఏం కట్టా? అది మాట్లాడదాం తాత. నీకు ఇప్పుడు రేట్ ఫైనలైజ్ అయినాక నీకు ఎంత వచ్చింది ఏంటనేది చెప్తా నేను. అంటే ఇప్పుడు లడ్డు వేలంపాట అయినాక మళ్ళీ రేట్ కన్ఫర్మేషన్ చేసుకోవాలనా? ఆ లడ్డు వేలంపాటలోనే నీకు కన్ఫర్మ్ చేస్తారు. అవు సారు, ఇప్పుడు నగదు కడితే ఎంత అవుతుంది? నగదు కట్టినా అంతే తాత, నువ్వు ఇది కిస్తీకి వెళ్ళినా అంతే. ఏదైనా సరే ఒకసారి రేట్ నీకు ఫైనలైజ్ అయిందంటే మాత్రం నీకు అదే రేట్లో వస్తుంది అంతే తప్ప దానికి తగ్గించుడు ఎక్కించుడు ఏమి ఉండదు. మళ్ళీ వేరే బండి మీద ఉన్నది కదా, అది పేరు
పేపర్లు నీ పేరు మీదకి మారుతాయి. నీకు ఏమేం కావాలో ఆర్టీఏకి సంబంధించిన పేపర్లు నేను ఇస్తాను, నువ్వు తీసుకెళ్లి ఆర్టీఏలో సబ్మిట్ చేసుకుని నీ పేరు మీదకి మార్చుకోవచ్చు. ఏమన్నా ఫైన్లు అలా కట్టిస్తారు, మీరే కట్టిస్తారు కదా. చలానాలు అయితే మాత్రం ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే కట్టుకోవాలి. మేమే కట్టుకోవాలి. చనాలను చెక్ చేసుకుని తీసుకోండి. ఇప్పుడు ఇది నచ్చింది అనుకో, దీని మీద ఏమైనా చనాలను ఉన్నాయంటే నువ్వు అది చెక్ చేసుకుని నువ్వే తీసుకోవాలా. అంటే ఆ కిస్తీ పైసలు కాకుండా ఇది సపరేట్. కిస్తీ పైసలు అది వేరు. కిస్తీ పైసలు నువ్వు బండి తీసుకున్నాక కట్టుకునేది. ఒకవేళ నీకు నచ్చింది అనుకో, దీని మీద ఏమైనా చలానం ఉన్నాయంటే దాన్ని తగ్గించే పాడుకో. ఇప్పుడు దాన్ని తగ్గించి నువ్వు 4 లక్షలు ఉంది, దీని మీద ఒక 10,000 చలానా ఉంది, నువ్వు 4,380 అడుగు లేదా 3,90 అడుగు. అట్లయితే వేరే 4 లక్షలు కడితే వాడు తీసుకుంటారు కదా. మరి వాళ్ళు 10,000 ఎక్కువ ఇస్తున్నాడు కదా కంపెనీకి నాకు. అవు సార్, కరెక్టే కరెక్టే, సమజైన. ఇంకేం మనమాడ మంచిగుంటే సార్తో మాట్లాడి మళ్ళా మెకానిక్ పిలిపిస్తాపి చూపించి తీసుకుందాం. అవు సార్, లాస్ట్ మనకి ఎప్పుడు ఉంటాయి వెహికల్? అంటే 2010 అట్లా ఏముండదు తాత. నీకు ఇప్పుడు ఇక్కడ నుంచి 2000 బండి ఎప్పుడైతే మా వాళ్ళు ఫైనాన్స్ చేశారో దానికి 2000 నుంచి చేస్తే 2000 బండి సీజింగ్ వస్తే సీజింగ్ ఉంటుంది, 2005 వస్తే వచ్చింది, 2021 దానికి ఫైనాన్స్ చేసి డబ్బులు కట్టకపోతే ఆ బండి గుంజుకొస్తారు. ఏ మోడల్ నుంచి ఏ మోడల్కైనా సరే నీకు దొరికిద్ది బండి ఇక్కడ. అంటే ఇప్పుడు మనకి 50,000 నుంచి బండ్లు ఉన్నాయంట, మంచిగా ఉన్నది. జర మా ఊళ్ళో కూడా చెప్తా పెద్ద మనుషులకు, ఊర్లో చెప్పి ఇంకో 10 మందిని వేసుకోండి సార్. సరే తాత, మనం మెకానిక్ దొరకాచి చూపించి, నాకైతే నచ్చింది మంచిగా ఉన్నది, ఒకసారి మెకానిక్ చూపించి తీసుకుందాం. సరే సార్, మెకానిక్ చూసినాక కిసి కట్టేస్తాం. ఓ అన్నా, బాగున్నావా? బాగున్నా బాగున్నా. ఓ కార్ బాగుంది, ముద్దుగా కొన్నావాయండి? కొన్నా కొన్నా. కొన్నావా? ఎంత పడ్డదండి? 2,70,000. ఓ బానే పడ్డది, మరి మంచిగా పడ్డది కదా. తక్కువలల్లా? తక్కువనే మంచిగా తీసుకున్నా. కొన్నావు కదా మొత్తానికి అయితే? లేకుంటే రాయలేమని చెప్తున్నావా? కొన్నా కొన్నా. ఓ కారు కొన్నాడంట, మంచిగా ఉన్నది మరి కారు. ఏలంపాట వాడినవా? ఏలంపాట, ఏలంపాటలో కొన్నా. ఎంత మంది వాడిలేదు ఏలంపాటలా? నేను అయితే మా అన్న దోస్తు నేను ఇద్దరం కలిసి తీసుకున్నా. ఇద్దరు కలిసి పాడినారు. ఓ వాళ్ళ ముద్దుకున్నది కారు కూడా. ఓ కెమెరామ్యాన్ చూసినావా ఎంత ముద్దుకున్నదో లాగి కారు?